నేను మీ మమతా మమతా తెలుగు ఛానల్కి స్వాగతం ఈ రోజు వీడియోలో బ్యాంక్లో అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయండి అవి ఏంటి అంటే ఎప్పుడు తినాలి ఏ టైంలో తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి ఇంకా ఏమేమి తినాలి అనేది ఈరోజు వీడియోలో నేను ఒక చాట్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బరువు తగ్గాలి అనుకున్నప్పుడు సాధారణంగా అందరికీ వచ్చే డౌట్స్ అండి ఇవి ఈ విషయాల గురించి కనుక మీకు పూర్తి అవగాహన వచ్చింది అంటే మీరు ఈజీగా బరువు తగ్గొచ్చండి వీటికి తోడు కొంచెం ఎక్సర్సైజెస్ చేశారు అంటే ఇంకా మనకి వేగంగా బరువు అనేది తగ్గుతారు మొదటగా ఏ ఆహారం తీసుకోవాలి తర్వాత ఏ టైంలో తినాలి ఇంకా ఎంత క్వాంటిటీలో తినాలి అన్నం తినవచ్చా లేదా ఇంకా స్నాక్స్ తినొచ్చా వాటర్ ఎంత తాగాలి ఈ డౌట్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం పొద్దున్న లేచిన దారి నుంచి ఏ ఏ ఆహారాలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి ముందుగా మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత హనీ లెమన్ వాటర్ తాగాలి ఈ హనీ లెమన్ వాటర్ అనేది పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి బాగా యూజ్ అవుతుంది ఈ హనీ లెమన్ వాటర్ తాగిన తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఎక్సర్సైజ్లు అయిన తర్వాత మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలండి చాలామంది బరువు తగ్గాలనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారండి కానీ అస్సలు స్కిప్ చేయకూడదనమాట ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోవాలి ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే ఎగ్స్ ఒకటి ఈ రాగి మాల్ట్ ఒకటి ఇంకా స్ప్రౌట్స్ అండి మొలకలు వీటితో పాటుగా బాదం ఒక ట్వెల్వ్ ఇంకా ఎండు ఖర్జూరం ఒక త్రీ తీసుకున్నట్లయితే మీకు మంచిగా విటమిన్స్ అన్నీ అందుతాయండి బ్రేక్ఫాస్ట్గా సలాడ్స్ కూడా తినచ్చు బరువు తగ్గాలనుకున్నప్పుడు ఫుడ్ ఎప్పుడు కూడా మానేయాల్సిన అవసరం లేదండి తగ్గిస్తే సరిపోతుంది నేను రాగి మాల్ట్ వచ్చేసి ఒక రెండు గ్లాసులు తాగుతాను నానబెట్టిన ఎండు ఖర్జూరం ఇంకా బాదము తీసుకుంటానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు లంచ్ విషయానికి వస్తే నేను ట్వెల్వ్ థర్టీ టు వన్ మధ్యలో లంచ్ అయిపోతుంది నాది ఇంకా ఎంత తినాలి అనే విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్న ఈ కప్పుతో రెండు కప్పుల రైస్ తింటానండి వైట్ రైస్ తింటాను ఇంకా ఇక్కడ చూస్తున్న ఇదే ప్లేట్లో అంటే చిన్న సైజు ప్లేట్లోనే తీసుకున్నట్లయితే మనం పెట్టుకున్న రైస్ నిండుగా కనిపించి మనం ఎక్కువ తింటున్నామన్న భావన అనేది మన మనసుకు వస్తుందనమాట ఇంకా ఇదే కప్పుతో కర్రీ తీసుకుంటాను ఇంకా లంచ్లో వన్ టేబుల్ స్పూన్ పెరుగు కూడా తింటానండి ఇంకా కర్రీస్ అయితే కప్పుల్లో తీసుకుంటాము కానీ చట్నీ విషయానికి వస్తే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నేను చట్నీ తీసుకుంటాను ఇక్కడ నేను పొన్నగంట కూర పచ్చడి తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఇంకా రైస్ కూడా తీసుకున్నాను ఈ అన్నంలోనే కర్రీ తింటాను ఇంకా పెరుగు కూడా వేసుకొని తింటానండి చక్కగా మనకి ఫీల్ అయిపోతుంది ఇలా తినటం వల్ల మనసుకు కూడా కడుపు నిండా తిన్నామన్న తృప్తి ఉంటుందన్నమాట చాలామంది వెయిట్ లాస్ అయ్యే క్రమంలో చపాతీలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి కొంతమంది చపాతీలు రెండు తిన్నా సరే వాళ్ళకి కడుపు నిండిన ఫీలింగ్ ఉండదన్నమాట ఎందుకంటే రైస్ అలవాటైపోయి అలాంటి వాళ్ళు రెండు చపాతీలకు బదులుగా రెండు కప్పులు రైస్ తినొచ్చు మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఎప్పుడూ కూడా క్వాంటిటీ అనేది మనకి క్యాలరీస్లో కౌంట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రెండు చపాతీలకు బదులుగా రెండు చిన్న కప్పుల రైస్ తినొచ్చు అనమాట రెండు కప్పుల రైస్ ఈక్వల్ టు రెండు చపాతీలు అనమాట అంటే రెండు కూడా సేమ్ క్యాలరీస్ ఉంటాయి మన అలవాటును బట్టి మనం తినొచ్చు నేను ఎప్పుడు కూడా రైసే తిన్నానండి ఇలా చపాతీలు అవి తినలేదు ఒకవేళ తినే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అనమాట ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే డేలో టూ టైమ్స్ స్నాక్స్ తీసుకోవాలండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి స్నాక్స్ తీసుకోవాలి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ తీసుకోవాలి ఈ స్నాక్స్ అనేవి మన ఇష్టం అండి ఏవైనా తినచ్చు కాకపోతే షుగర్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట షుగర్కు బదులుగా బెల్లం కానీ తేనె కానీ ఇంకా ఖర్జూర పళ్ళు కానీ మనం యూజ్ చేస్తే చాలా మంచిది ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించిన స్నాక్స్ అనేవి షుగర్ యూస్ చేయకుండా చేసినవండి ఇవి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను అయితే మీరు ఇక్కడ లడ్డూల విషయానికి వస్తే ఒక రెండు లడ్డూలు తినాలి హల్వా విషయానికి వస్తే ఒక చిన్న కప్పుతో హల్వా తినచ్చు గులాబ్ జామున్స్ అయితే చిన్నవైతే ఒక మూడు పెద్దవైతే రెండు తింటే సరిపోతుంది మార్నింగ్ స్నాక్స్లో ఇవి తిని ఈవినింగ్ స్నాక్స్లో మనం ఫ్రూట్స్ తిన్నట్లయితే చాలా మంచిదండి ఫ్రూట్స్ అయినా పర్వాలేదు లేదంటే వెజిటేబుల్స్ సలాడ్స్ అయినా పర్వాలేదు ఏంటంటే మనకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుందండి అంతేకాకుండా వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా విటమిన్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి అన్నమాట ఇప్పుడు డిన్నర్ గురించి చూద్దామండి డిన్నర్ విషయానికి వస్తే చాలామంది తినటం మానేస్తాము అంటారు ఎప్పుడు కూడా స్నాక్స్ కానీ మీల్స్ కానీ మనం స్కిప్ చేయకూడదండి ఏ టైంకి తినాల్సింది ఆ టైంలో తినాలి అప్పుడే మన మెటబాలిజం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది మెటబాలిజం కరెక్ట్గా పనిచేయటం వల్ల మన హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవుతాయి నేను డిన్నర్లో కూడా రైసే తింటానండి కాకపోతే వన్ కప్ రైస్ హాఫ్ కప్ కర్రీ తింటానన్నమాట ఎందుకంటే ఎందుకు అంటే పూర్తిగా తినటం మానే కంటే కొంచెం తిని ఊరుకోవటం బెస్ట్ అనమాట ఒకవేళ మీకు జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ తినటం ఇష్టమైతే ఒక మీడియం సైజు రోటీ కానీ చపాతీ కానీ లేదంటే జొన్న రొట్టె కానీ తీసుకొని హాఫ్ కప్ కర్రీ పెట్టుకొని తినేయండి సరిపోతుంది వీటితో పాటుగా ప్లెయిన్ మజ్జిగ రెండు గ్లాసులు తాగండి మనకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట డిన్నర్ అనేది సిక్స్ థర్టీ టు సెవెన్ లోపు అయిపోవాలి మనకి ఇంకా ఈ వెయిట్ లాస్ క్రమంలో రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తాగాలనేది మనకి చాలా డౌట్స్ అండి వాటర్ తాగడం గురించి అయితే రెండు నుండి మూడు లీటర్ల నీళ్ళు కంపల్సరీ రోజుకి తాగాలన్నమాట అయితే మనకి వాటర్ తాగడం అనేది బద్ధకంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక లీటర్ బాటిల్ ఉంటుంది కదండి దాన్ని నిండుగా నీళ్లు పట్టుకొని ఎప్పుడు మన పక్కనే ఉండేలా చూసుకోవాలి అప్పుడు అది చూసినప్పుడల్లా మనకి గుర్తొస్తూ ఉంటుంది వాటర్ తాగాలని అప్పుడు మనం ఒక పావు లీటర్ వరకు ఒక్కసారిగానే తాగాలి ఒకవేళ మీకు అలా కూడా ఇష్టం లేదు అనుకుంటే మీకు వాటర్ తాగటం గుర్తుంటుంది మాకు అంత అవసరం లేదు అనుకుంటే మీరు పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదండి దానిని వాటర్ కుండ దగ్గర కానీ లేదంటే ఫిల్టర్ దగ్గర కానీ పెట్టేసుకోండి అప్పుడు కరెక్ట్గా పావు లీటర్ గ్లాస్ నిండుగా తీసుకొని వాటర్ తాగినప్పుడల్లా మీకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుందండి అంటే ఈ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో మనం ఫుడ్ కంట్రోల్ చేయటం వల్ల ఆకలి ఎక్కువగా పుడుతుందండి అలాంటప్పుడు వాటర్ ఎక్కువగా తాగటం వల్ల మనకి ఆకలి అనేది తగ్గుతుందనమాట చాలామంది ఈ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగరండి మేము బరువు తగ్గట్లేదు మేము డైటింగ్ చేస్తున్నాము అనుకుంటారు కానీ ఎందువల్ల తగ్గరు అంటే మనము ఆకలి వేసినప్పుడల్లా తినేకుండా మనకి దాహం వేసినప్పుడు కూడా ఆకలి పడుతుందండి అలాంటప్పుడు వాటర్ తాగితే మనకి ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ ఆరు విషయాలు మీరు కనుక కరెక్ట్గా ఫాలో అయితే కొంచెం ఎక్సర్సైజులు చేసిన దాంతోనే మీరు ఎక్కువ బరువు కంట్రోల్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అవ్వటానికి నేను చేసే ఎక్సర్సైజెస్ చూపించాను కదండి ఇది కూడా మీరు చూసి ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్